హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను సొరకాయ కర్రీ చేస్తున్నాను. అది ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. ఫస్ట్ సొరకాయని అలా పీల్ చేసుకోవాలి. నేను చాపర్లో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. పెద్దగా కట్ చేస్తే తొందరగా ఫ్రై అవ్వవు, సో అందుకే నేను కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోయాలి. తగినంత ఆయిల్, ఆవాలు, జీలకర్ర, మిర్చి, నేను 3 మిర్చి తీసుకున్నాను, ఆనియన్స్ వేసి కలపాలి. వాటిని 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి కలిపిన తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు వేసిన తర్వాత మంచిగా కలపాలి. తర్వాత ఇప్పుడు చిన్న చిన్న కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు వేసి కలుపుకోండి. దానిపైన క్యాప్ పెట్టేసి 5-10 మినిట్స్ మగ్గనివ్వండి. సొరకాయ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి అంత తొందరగా ఫ్రై అవ్వవు, సో 15-20 మినిట్స్ అయినా పడుతుంది. కింద మాడిపోకుండా ఉండడానికి నేను ఆల్రెడీ సాల్ట్ కొంచెం వేశాను. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నా. కరివేపాకు చిన్న చిన్న కట్ చేసి వేసుకుంటే తీసి పక్కన పెట్టడానికి ఉండదు, సో అందుకే నేను చిన్నగా కట్ చేసి వేసుకున్నా. కొంచెం కారం మీకు తగినంత, అలాగే నేను కొంచెం వాటర్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఫ్రై అయిపోయింది సొరకాయ అంటే అందులో వాటర్ యాడ్ చేయకండి. ఫ్రై అవ్వలేదు అంటే స్మాల్ గ్లాస్తో వాటర్ వేసుకోండి. తర్వాత ధనియా పౌడర్ 1 స్పూన్, ఓకే. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత అందులో కొత్తిమీర వేయాలి. అలా వాటర్ మొత్తం ఇనికిపోయి అలా ఆయిల్ ఫామ్ అయితే పైకి కర్రీ అయిపోయినట్టు. సో ఇప్పుడు నేను ఆఫ్ చేసుకుంటా. కొంచెం కొత్తిమీర వేసి డిష్ అవుట్ చేసేయడమే. మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంది కదా, అది పెట్టండి. పక్కనే గంట కూడా ఉంటుంది, ఆ గంట నొక్కితే నేను ఏ నోటిఫికేషన్ చేసినా మీకు వస్తుంది. బాయ్.